ఓ చూడు సమాధిని మూసిన రాయి దొరలింపబడి ఉండెను. అందువేసిన ముద్ర కావలి నిల్చెన దైవ సుతుని ముందు ఆ గీతం గీతం జయ జయ గీతం చేయి తట్టి పాడెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్భటించెదము. ప్రియ దేవుని బిడలారా, మీకందరికీ పునరుద్ధాన పర్వదిన శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియ దేవుని బిడలారా, ఈ దినం ప్రపంచానికి చాలా శుభదినం. ఎందుకంటే ప్రభువు మరణాన్ని జయించి తిరిగి లేచిన దినం, మరణము మీద విజయాన్ని సాధించిన దినం, మరణపు ముళ్ళు విరవబడిన దినం. పౌలు భక్తుడు అంటాడు, ఓ మరణమా నీ ముళ్ళెక్కడా, ఓ మరణమా నీ విజయమెక్కడా అని ప్రశ్నిస్తూ ఉన్నాడు. మరణము మీద విజయము పొందిన క్రీస్తు మనందరి నిమిత్తము శ్రమపడి శిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడి తిరిగి మూడవ దినమున లేచి ప్రపంచానికి ఒక మహత్తరమైన సందేశాన్ని అందించినటువంటి దినం. జాన్ మాస్ఫీల్డ్ అనేటటువంటి ఆయన క్రీస్తు విచారణ అనేటటువంటి నాటకము వ్రాస్తూ ఆ నాటకములో పిలాతు భార్య ప్రొక్కుల్ల శిలువ యొద్ద ప్రభుత్వాధికారిగా నియమింపబడిన శతాధిపతి లాంగినస్సుకు వీరిరువురికి మధ్య జరిగినటువంటి సంభాషణ వ్రాశారు. ఈ శతాధిపతి పిలాతుకు క్రీస్తు మరణాన్ని గూర్చిన ఒక నివేదిక ఇయ్యవలసి ఉన్నది. ఆ నివేదిక అందించటానికి వచ్చినప్పుడు పిలాతు భార్య ప్రొక్కుల్ల ఆ శతాధిపతిని అడుగుతూ ఉన్నది, మిస్టర్ లాంగినస్, డు యు బిలీవ్ దట్ జీసస్ డైడ్? ఓ లాంగినస్, యేసు చనిపోయాడు అని నీవు నమ్ముతూ ఉన్నావా అని అడిగింది. ఆ శతాధిపతి అంటూ ఉన్నాడు, నో లేడీ, ఐ డు నాట్ బిలీవ్, నేను నమ్ముటం లేదు అని చెప్పాడు. అప్పుడు పిలాతు భార్య ప్రొక్కుల్ల అడిగింది, దెన్ వేర్ ఈస్ హీ, అయితే ఆయన ఎక్కడ ఉన్నాడు? ఈ శతాధిపతి చెప్తూ ఉన్నాడు, లెట్ నో మ్యాన్ ఇన్ ద వరల్డ్ లేడీ, neither Roman nor Jew can stop his faith, stop his truth. ఈ ప్రపంచంలో రోమీయుడు గాని యూదుడు గాని ఆయన లేచి ఉన్నాడు అనే సత్యాన్ని మరుగు చేయలేరు అని చెప్పాడు. ప్రియ దేవుని బిడలారా, శిలువ మీద ఆయన మరణించారు. అక్కడ శతాధిపతి కాపలా కాస్తూ ఉన్న శతాధిపతి సాక్ష్యమిస్తూ ఉన్నాడు. లూకా సువార్త 23:47 మార్కు సువార్త 15:39 ఆ శతాధిపతి చెప్తూ ఉన్నాడు, నిజముగా ఈ మనుష్యుడు దేవుని కుమారుడు అని. ప్రియ దేవుని బిడలారా, క్రైస్తవ సంఘములో రెండు ప్రాముఖ్యమైనటువంటి పర్వదినాలు ఉన్నాయి, పండుగ దినాలు. ఒకటి క్రిస్మస్, రెండవది పునరుద్ధాన పండుగ. క్రిస్మస్లో దేవదూతలు ఆ శుభవార్తను గొర్రెల కాపర్లకు చెప్పారు, అలాగనే పునరుద్ధాన సందేశం దేవదూతలు స్త్రీలకు తెలియచేశారు.
ఈ రెండు సందర్భాల్లో కూడా ప్రభు యొక్క మహిమ వారి చుట్టూ ప్రకాశించినట్లుగా చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడలారా, క్రిస్మస్ సందేశంలో గొర్రెల కాపరులు వెళ్లి ఆ శిశువును చూచారు. ఇక్కడ స్త్రీలు వచ్చి సమాధిలోనికి తొంగి చూశారు, యేసుని చూశారు. ప్రియ దేవుని బిడలారా, యోహాను సువార్త 20వ అధ్యాయం 18వ వచనములో మగ్దలేని మరియ చెప్తూ ఉన్నది, నేను ప్రభువుని చూచాను, ఐ హవ్ సీన్ జీసస్ అని చెప్తూ ఉన్నది. మహాపాపిగా జీవించి మహా పశ్చాత్తాపము చెందినవాడుగా వర్ణించబడిన లార్డ్ రొచెస్టర్, అనగా రొచెస్టర్ ప్రభు నాస్తికుడు, తరచుగా పరిశుద్ధ గ్రంథాన్ని విమర్శించేవాడు. ఒక ముఖ్యమైనటువంటి దినమున అతడు పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతూ ఉండగా, మరి ముఖ్యముగా యెషయా గ్రంథము 53వ అధ్యాయం చదువుతుండగా, పరిశుద్ధాత్ముడు ఆయనలో ఉన్న కపటాన్ని తీసివేశాడు. అప్పుడు ప్రభుని రక్షకుడుగా అంగీకరించాడు. ప్రియ దేవుని బిడలారా, ఈ యొక్క క్రీస్తు సమాధిలో ఉంచబడ్డాడు. ఆ సమాధికి ముద్ర వేయబడింది. రోమా సైన్యము కాపలా కాస్తూ ఉన్నారు. చాలా భద్రత ఉన్నది. ఈ రోమా సైనికులు దే ఆర్ వెల్ ట్రైన్డ్, చాలా తర్ఫీదు పొందినటువంటి వారు. ఒక పిన్ కింద పడిన దాని యొక్క శబ్దాన్ని గ్రహించగలిగినటువంటి వారు. అయినప్పటికీ దేవుడు యేసు క్రీస్తును మృతులలో నుండి లేపాడు. ఒక దేవదూత వచ్చి ఆ సమాధికి వేయబడిన రాయిని తొలగించినట్లుగా వ్రాయబడింది. అది ఆ శబ్దము కూడా వారు వినలేకపోయారు, అంత ట్రైన్డ్ సోల్జర్స్ కూడా. కావల్లో ఉన్న కొందరు పట్టణంలోనికి వచ్చి జరిగిన సంగతులు ప్రధాన యాజకునికి చెప్పారు. ప్రధాన యాజకులు పెద్దలు కూడుకొని ఆ సైనికులకు లంచమిచ్చి ద్రవ్యమిచ్చి ఏమని చెప్పమన్నారంటే, మేము నిద్రిస్తూ ఉండగా ఆయన శిష్యులు వచ్చి ఎత్తుకుని పోయారు అని చెప్పండి అన్నారు. ఆ చూడండి ప్రియులారా, పాపం అనేది చాలా ఖరీదైనటువంటిది. ఇట్స్ ఎన్ ఎక్స్పెన్సివ్ వన్. మరి ముఖ్యంగా ఈ పునరుద్ధాన పండుగ దినాన్న ఒక్కసారి ఆలోచన చేద్దాం. మానవ దృక్పథములో యోబు చెప్తూ ఉన్నాడు, మనుష్యుడు విడవబడును, మానవులోని ఆత్మ వెడలిపోగానే అతడు ఎక్కడ ఉండును అని అడుగుతూ ఉన్నాడు. అటు మానవులు ఆకాశ నక్షత్రములు ఉన్నంత కాలము మేల్కొనరు అని చెప్తూ ఉన్నాడు, అనగా తిరిగి లేవరు. మళ్ళా యోబు అడుగుతాడు, మరణించిన మానవుడు తిరిగి బ్రతుకునా? ప్రియ దేవుని బిడలారా, యోబు వ్రాస్తూ ఉన్నాడు విజయోత్సాహముతో. ఆయనకున్నటువంటి విశ్వాసములో ఉన్నటువంటి ఆ విజయాన్ని బట్టి చాలా చక్కగా వ్రాస్తూ ఉన్నాడు. యోబు గ్రంథము 19వ అధ్యాయం 26వ వచనములో ఇలాగు వ్రాస్తూ ఉన్నాడు, ఇలాగు చర్మము చీకిపోయిన తరువాత శరీరముతో నేను దేవుని చూచెదను, మరి ఎవ్వరూ కాదు, నేనే కన్నులారా ఆయనను చూచెదను. నేనే నా శరీరముతో అనే దగ్గర ఫుట్నోట్లో వ్రాయబడింది కదా, శరీరము లేనివాడనై. నేనే కన్నులారా చూచెదను అనే దగ్గర వ్రాయబడింది పరాయువాన్ని చూచినట్టుగా కాదు. ప్రియ దేవుని బిడలారా, యేసు పునరుద్ధానుడై లేచాడు. యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనములో యేసు చెప్తూ ఉన్నాడు, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినా బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచువాడు ఎన్నటికీ చనిపోడు అని చెప్తూ ఉన్నాడు. ఆయనే పునరుద్ధానము జీవమయ్యున్నాడు గనుక
ఆయన యందు విశ్వాసం ఉంచేవారు చనిపోయినా బ్రతుకుతారు. ఒకవేళ బ్రతికి ఉండి ఆయన యందు విశ్వాసం ఉంచితే వారు ఎన్నటికి చనిపోరు అని దేవుని వాక్యం చెప్తూ ఉన్నది. ఫిలిప్పీలకు వ్రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనంలో పౌలు భక్తుడు చెప్తాడు, ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము, ఆయన శ్రమలలో పాలివాడనగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకుంటూ ఉన్నాను అన్నాడు. అనగా పునరుద్ధానములో ఉన్నటువంటి శక్తి, ఎవరైతే యేసు పునరుద్ధానుడై లేచాడు అని నమ్ముతారో వారు కూడా అటువంటి పునరుద్ధాన శక్తిని పొందగలరు. యేసు తిరిగి లేచినట్లుగా అనేక మంది తిరిగి లేపబడే దినమున్నది. గనుక ప్రతి ఒక్కరూ విశ్వాసముతో పునరుద్ధానుడైన యేసునందు విశ్వాసముంచి ముందుకు సాగుతూ ఉండాలి అని దేవుని సేవకుడుగా నేను గుర్తు చేస్తూ ఉన్నాను. ఒక ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను. స్మిత్ విగిల్స్వర్త్ అనే ఒక దైవజనుడు ఉన్నాడు. హీస్ కాల్డ్ ద ఫాదర్ ఆఫ్ ఫెయిత్, ఆయన విశ్వాసులకు తండ్రి. హీస్ కాల్డ్ ఫాదర్ ఆఫ్ అపోస్టల్, అపోస్తులకు తండ్రి అని కూడా పిలువబడ్డాడు. ఆ గొప్ప దైవజనుడు ఒక గ్రామంలో మీటింగ్స్ జరిపించడానికి ఆహ్వానించబడ్డారు. ఇంకా 6 దినాలు మీటింగ్స్ ఉన్నాయి అనగా ఆ సంఘ పెద్ద ఒకరు చనిపోయారు. సంఘము దుఃఖములో ఉంది, కుటుంబము దుఃఖములో ఉంది. అయినా దైవజనుడు 6 దినాలకు వస్తూ ఉన్నాడు కదా. ఆ యొక్క బాడీ మార్చురీలో ఉంచారు. ఆ దైవజనుడు వచ్చాడు. ఆ దైవజనుడు వచ్చినప్పుడు వెళ్ళి చెప్పాడు, అయ్యా డీకన్ గారు చనిపోయారు. ఆయన అన్నాడు, మీటింగ్కి తీసుకుని రండి అన్నారు. సరే వారు మీటింగ్కి తీసుకొని వచ్చారు. ఆ ఫ్రిడ్జ్లో ఫ్రిడ్జ్ అయిపోయి ఉన్నటువంటి ఆ యొక్క బాడీని అలాగే పడుకోబెట్టారు. దైవజనుడు మీటింగ్లో ఆ స్టేజ్ మీదకి ఆహ్వానించబడ్డాడు. ఆ పడుకోబెట్టిన సంఘ పెద్దగారిని చూసి వెళ్ళి ఆ పొట్ట మీద గుద్ది కొంచెం నీరు బయటకు వచ్చిన తర్వాత కుర్చీ మీద కూర్చోబెట్టాడు. దైవజనుడు ప్రసంగం చేయటానికి నిలబడినప్పుడు ఆయన ఒక మాట అన్నాడు, నేను బాగా అలసిపోయి ఉన్నాను, ఈ దినం వాక్యం చెప్పలేను. డీకన్ గారు అదిగో చివరి కుర్చీలో కూర్చొని ఉన్నారు, ఆయన వచ్చి వాక్యం చెప్తారు అన్నాడు. వెంటనే ఆ చనిపోయినటువంటి ఆ డీకన్ గారు లేచి వచ్చి వాక్యం చెప్పారు. ప్రియ దేవుని బిడలారా, ఇది జరిగినటువంటిది. దేవుని యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో ఆయన పునరుద్ధానుడై లేచాడని నమ్ముతారు, ఆయన పునరుద్ధాన శక్తిని కలిగి జీవిస్తారు. అటువంటి దైవజనులు గొప్ప కార్యాలు చేస్తారు. దైవజనులే కాదు, విశ్వాసముంచే ప్రతి వ్యక్తి జీవితంలో మరణము మీద విజయం పొందగలరు అనే విషయాన్ని తెలియచేస్తూ మరి ఒక్కసారి మీకందరికీ పునరుద్ధాన పర్వదిన శుభాకాంక్షలు అందిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక.